ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే మ్యామ్ నమస్తే ఉష గాసిపింగ్ ఈ జనరేషన్లో ఇది ఎక్కువగా మనం చూసే వినే మాట ఒకప్పుడు లేదా అంటే ఉంది బట్ ఒకప్పుడు గాసిపింగ్ ఎలా ఉండేదంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి వాళ్ళు బాగా బతికారు ఇలాంటివి మనం వినేవాళ్ళం వాళ్ళు ఏం మాట్లాడినా అందులోంచి చాలా మంచి తీసుకునే ప్రయత్నం మనం చేసేవాళ్ళం కానీ ఇప్పటి రోజులు ఎలా ఉంది అంటే ఏదైనా ఒక ఫంక్షన్కి అటెండ్ అయినా ఒక పార్టీకి అటెండ్ అయినా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు చూడగానే కానీ మన వెనుక వాళ్ళ మాటలు కానివ్వండి వాళ్ళు చేసే పనులు కానివ్వండి తెలియకుండా మానసికంగా కృంగతీస్తూ ఉంటాయి ఒక మనిషిని కొన్ని సందర్భాల్లో ఇటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేసామా అన్న ఆలోచన వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మేబీ నేనంత బ్యాడా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు ఎల్లోనైపోతూ ఉంటారు ఎవరు ఏమన్నా పట్టించుకోం కానీ మేడం ఎప్పుడైతే ఒక ఫ్రెండ్షిప్ మంచి మంచి ఫ్రెండ్షిప్ అనుకున్న దాంట్లో ఆ గ్రూప్లో మన ముందు ఒకలా మాట్లాడి మనం వెళ్ళిన తర్వాత మన పైన చేసే ప్రయత్నాలు వాళ్ళు మాట్లాడే మాటలు అన్ని ఇబ్బందికరంగానే ఉంటుంటాయి దీన్ని ఏ విధంగా ఒక మనిషి హ్యాండిల్ చేయొచ్చు అంటాము ఒకసారి దీని గురించి యా అసలు చాలా మంచి అంటే రియల్గా చెప్పాలంటే ఇది తెలియకుండా ఈ ఈ టాపిక్ తోటి డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు వెళ్తున్న వాళ్ళు ఉన్నవాళ్ళు నరకం అనుభవిస్తున్న వాళ్ళు కోకొల్లలు అసలు ఎట్లా అంటే ఉషా అసలు రీజన్లెస్ అసలు ఈ టాపిక్ నిజంగా చెప్తున్నా ఒక క్షణం మనం చెప్పాలి అంటే వేస్ట్ వె మనుషులు మాట్లాడుకునేవాళ్ళు కానీ ప్రియారిటీ మనం ఇచ్చి దానికి అన్నం పెట్టి జ్యూస్ పోసి అంత పెంచి పోషించుకొని ఈ మనిషి నరకం అనుభవించడం జరుగుతుంది సరే వాళ్ళు ఎందుకు గాసిప్ చేస్తారు అంటే బేసికల్గా ఎప్పుడు గాసిపింగ్ చేస్తారు అంటే రెండు రకాల నీకంటే నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నువ్వు చాలా చక్కగా సౌమ్యంగా మాట్లాడతావు నేను కాస్త హార్డ్గా గట్టిగా మాట్లాడగలుగుతాను సో ఇది నువ్వు ఒక రకం నేనొక రకం సో ఈ నీకు నువ్వు నన్ను బేసికల్గా చాలా రెస్పెక్ట్ చేస్తావు అంటే నువ్వు మేడం మీరు ఇలా ఉంటారు మేడం ఇలా నేను మ్యూచువల్గా నాకు తెలియకుండానే నీ చక్కగా అలా సౌమ్యంగా ఉండటం కానీ నీ వాయిస్ కానీ నేను అడ్మైర్ చేస్తాను దిస్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ లైఫ్ భగవంతుడు సృష్టిని అందరినీ ఒక ట్విన్స్ లాగా ఒక ట్రిప్లెట్స్ లాగా మరి అందరినీ ఒకేలాగా ముద్రేసి పంపాలిగా అందరి గుణాలు అలా కాదు కదా జీవితము జీవితం ఏంటి హైట్ వేరు రంగు వేరు రూపు వేరు రుచి వేరు అసలు నా కడుపులో పుట్టిన ట్విన్సే ఒకళ్ళకి వెజ్ ఇష్టం ఒకళ్ళకి నాన్ వెజ్ ఇష్టం ఐదు వేళ్ళే ఇక్కడ కలిసి ఉన్నా ఇక్కడ వేరున్నప్పుడు అంతమంది సేమ్ ఎలా ఉంటారు సో వీళ్ళు కమెంట్ ఎందుకు చేస్తారు నువ్వు అన్నట్టు వర్క్ ప్లేస్లో తీసుకో నేబర్స్ తీసుకో క్లోజ్ ఫ్రెండ్స్ తీసుకో చుట్టాలను తీసుకో ఎక్కడికి పోయినా ఈ బిచ్చింగ్ ఈ గాసిప్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కువగా అంటే అసలు నిజంగా నిర్మూలించాలి అనేదైనా పథకం పెడితే కనుక ఇది నిర్మూలించాలమ్మా ప్రశాంత ఉంటున్నాయి కోట్లు కానీ ప్రశాంతంగా బతకట్ల ఎందుకు ఎక్కడికోపోతే వీళ్ళని ఏదో అన్న ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోరా రెండు సార్ వచ్చే అప్పటికి పిచ్చి డిప్ వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహం వచ్చేటప్పటికి ఉండదు ఉత్సాహం ఏదో అంటారు కదా సర్వనాశనం అయిపోయింది అన్నట్టు వచ్చే అప్పటికి ఉండదు ఖచ్చితంగా మూడు ఆఫ్తో వస్తున్నారు ఈధర్ పార్టీస్కి వెళ్ళండి ఫ్రెండ్స్తో వెళ్ళండి చుట్టాలల్లో వెళ్ళండి ఎలాగైతే షాపింగ్కి వెళ్తామో సామాన్తో పాటు కవర్ వస్తుంది కదా ప్రతి చోటకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఆప్యాయంగా పలకరించే వాళ్ళు ఉంటారు మనం పోంగని హే అని వెళ్ళి అందులో ముసుగు దొంగలు కూడా మెన్న పూసిన కత్తి ఉంటారు కదా వీళ్ళు కూడా ఉంటారు తేనె పూసిన కత్తి సో వీళ్ళు కూడా అంతే ఆప్యాయంగా పలకరించారని మనం టెంప్ట్ అయ్యి ప్రేమగా ఉన్నామా వచ్చాక వింటాము వీళ్ళు మళ్ళీ వెనకాలే మాట్లాడారన్నారు అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇది నిజమా ఇప్పుడు వీళ్ళు రాంగ్ చెప్తున్నారా వీళ్ళ ఇలా అని వెళ్ళి చేసుకోలేవుగా ఎందుకంటే ఈమె మీద మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది కదా ఈమె మనకు చెప్పిందని ఇది ఒక దరిద్రం తయారైంది ఇప్పుడు ఇది కరెక్టా ఇది కరెక్టా ఈ కన్ఫ్యూషన్ అది కాకుండా ఈ అమ్మాయి నమ్మేసింది ఇంకా చూడు మీరు ఇందాక అన్నారు కదా ఇంత బ్యాడా నేనింత బ్యాడా నువ్వు బ్యాడా కాదు అసలు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వకు ఎందుకంటే రోడ్డు మీద ఒక వెళ్తుంటే కుక్కలు మరుగుతున్నాయి అనుకో నేను ఇది ఒక సామెతలాగా చెప్పుకుంటున్నారు కానీ ఇది వాస్తవం ఎప్పుడైతే నీకు దాని గురించే మాట్లాడుకుంటారు నీకు అందిన దాన్ని ఇలా తోసుకుంటూ వెళ్తారు నీ గురించి మాట్లాడుతున్నారంటే యూఆర్ సంథింగ్ గ్రేట్ ఒకటి నువ్వు నిజంగా వాళ్ళకి హాని వాళ్ళ జీవితంలో సొసైటీకి హాని చేస్తున్నావా ఖచ్చితంగా మార్చుకో నువ్వే కరెక్ట్ అని మాత్రం అనుకోకు కానీ నువ్వు సొసైటీకి హాని చేయట్లేదు నీ ఫ్యామిలీకి హాని చేయట్లేదు ఆ మనిషి లైఫ్లో హాని చేయట్లేదు వెళ్ళి కన్ఫ్రెంట్ చేసుకో కన్ఫరెంట్ ఎప్పుడు చేసుకోవాలి మేడం అవసరమా అంటే నిజంగా చెప్పాలంటే ఇగ్నోర్ కొట్టు కానీ వాళ్ళు నీ లైఫ్లో ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు లాంగ్ లైఫ్ నీతో వస్తారు కన్ఫరెంట్ చేసుకో వెళ్ళి మాట్లాడుకొని సాల్వ్ చేసుకో వాళ్ళు నీ లైఫ్లో నీ తోడు రారు ఇగ్నోర్ చేయి అవాయిడ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేసిపో దీనికి ఎగ్జాంపుల్ నువ్వు ఒక రోడ్డు నీ ఇంటికి వెళ్తున్నావు లేదు ఒక భగవంతుడి గుడికి వెళ్తున్నావు నీ ఆఫీస్కి వెళ్తున్నావు మూడు ఇంపార్టెంట్ దారిలో ముళ్ళులు ఉన్నాయి ఖచ్చితంగా ఓపిక్గా తీసుకొని వెళ్ళు కానీ ఈ మూడు రూట్లు కాకుండా అసలు ఏ రూ అది వాటి సంబంధం లేని రోడ్డు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి కానీ అడ్డు ఉంది గమ్ముని ఇంటికి వచ్చేసాయి డోంట్ వేస్ట్ యువర్ టైం టు క్లియర్ దట్ రూట్ టేక్ అదర్ రూట్ ఇంకొక మంచి వ్యక్తులు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వు వేస్ట్ మనుషుల కోసం ఖచ్చితంగా నీ టైమును వేస్ట్ చేసుకొని బాధపడి మానసికంగా ఆ మానసికంగా తెచ్చింది పిల్లల మీద హస్బెండ్ అయితే వైఫ్ మీద వైఫ్ అయితే హస్బెండ్ మీద ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపిస్తారు ఎక్ ఎవరి లైఫ్ డిస్టర్బ్ అయింది మన లైఫ్ డిస్టర్బ్ నువ్వే బ్యాగేజ్ పెట్టుకున్నావు వీలైతే క్షమించు లేకపోతే వదిలే క్షమించడం అవసరమా మేడం అంటే ఎస్ మా మదర్ని నేను ఆల్వేస్ అనేదాన్ని వాళ్ళు వాళ్ళు పిచ్చిగా ట్రీట్ చేస్తారు నువ్వు ఎందుకు అమ్మా నువ్వు అసలు అంత పట్టించుకోవు వాళ్ళను అనేదాను ఒక ముందు ఒక పదేళ్ల కింద ఇప్పుడు మాత్రం నేను కూడా ఇట్స్ బెటర్ టు ఫర్గీవ్ ఎందుకో తెలుసా మన నెత్తి మీద పెట్టుకున్న బ్యాగేజ్ దింపేసినట్టుంది అండ్ నీ కళ్ళల్లో నువ్వు చాలా ఎదుగుతావు ఎంత బాగుందో ఆ ఫీలింగ్ సో ఖచ్చితంగా బ్యాగేజ్ ఇందాక చెప్పినట్టు షాపింగ్ పోతే ఒక వస్తువు తెచ్చావు మంచిని తీసుకో కవర్స్ని తీసేసి ఆ చెడు ఏదైతే ఎవరెవరు ఏమైనా అన్నారో వాటిని నలిపి 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 ఎవరైతే ఇంకా నీకు నిన్ను ఇబ్బంది పెట్టారో బాధపడ్డారో వాళ్ళని దల్చుకొని ఆ కవర్ని చింపి 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 డస్ట్బిన్లో పడేసే ఫ్లష్ చేసి పడేసాయి అసలు ఎంత హాయిగా ఉంటుందో ఇది చాలా పెద్ద టిప్పు మీరు ఇందాక అన్నారు కదా షాపింగ్కి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువు కంటే కూడా ఇచ్చే కవర్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు కరెక్ట్ యాక్చువల్లీ ఐ నో ఫ్యూ పీపుల్ ఆడవాళ్ళు కొంతమంది నాకు తెలుసు కవర్ ఇంకొక టిప్ అని అడుగుతాము అంటే ఇది కవర్ కాబట్టి సరిపోయే కానీ మీరు అన్నది కరెక్టే ఏంటి కవర్ అడిగినట్టే ఇంకా నిజంగానే వాళ్ళు ఇచ్చిన వాటికి వాళ్ళు ఎవరైతే మాట్లాడుకున్నారో మన మీద గాసిప్ అనుకున్నారో వాళ్ళది ఇంకా దాన్ని పెంచి పోషించి అవునా ఈ వీటిలో అన్నదాట్లు అన్నదా అని ఇంకా నువ్వు దాన్ని డిగ్ చేసి చేసి ఇంత పెద్ద సమస్య చేసుకుంటారు నిజంగా చెప్పాలంటే ఇంత కూడా ఉండదురా నేను గమనించాను కదా ప్రాక్టికల్గా చెప్తున్నాను ఖచ్చితంగా నిన్ను చాలా రకాలుగా అణిచివేయడానికి నీ ఫీలింగ్స్ని ట్రై చేస్తారు ఎప్పుడైతే నువ్వు వాళ్ళకంటే హైట్లో ఉన్నావో కాబట్టి వాళ్ళకు అనుకూలంగా నీ ఇప్పుడు ఎందుకు నన్ను నేను యోగా జర్నీ కానీ నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అసలు చెప్పొద్దు అవసరమా ఎందుకు రోజు నీకు అవసరమా అంటే ఇంత కష్టపడ్డాం మా అమ్మని తీసుకోండి షీఈ్ లైక్ నా నా అమ్మ అంటే నాకు మంచి కోరే నేను కష్టపడడం అంత కష్టపడుతున్నాను ఎక్సర్సైజ్ చేస్తుంటే వాళ్ళు కష్టపడ్డం అనుకుంటారు మంచి ఫుడ్ తీస్తుంటే బ్రౌన్ రైస్ తినడం లేకపోతే క్వాంటిటీ తక్కువ తింటే కష్టపడ్డం అనుకుంటారు అందుకే వాళ్ళు ఏమంటారు తినో ఎందుకు అవసరమా నీకు కానీ ఇదే రోజు నా ప్యాషను నా మొండి పట్టుదల ఏళ్ళ నా ఫిట్నెస్ జర్నీ ఈరోజు నా వాయిస్ పది మందికి వినేట్టు చేసింది అదే రోజు ఆ నలుగురు చాలా ఇబ్బంది పెట్టారు ఉషా ఏమని ఏమని ఇబ్బంది అంటే వాళ్ళు చూసే చూపులు మాటలు మాట్లాడిన వాళ్ళు కాదు నేను కొంచెం అంత ఛాన్స్ ఇవ్వను సో నెవర్ దే స్పీక్ బట్ ఓకే అందంగా కనిపించడానికి ఏమో లేకపోతే బాగున్నావు కదా నీ పిల్లలకంటే నువ్వే చిన్నగా ఉన్నావు అది ఏంటది ఎప్పుడు అదే లోకమా ఎవరికి ఇష్టం ఉన్నది మనిషి అప్డేట్ అవుతున్నారో ఒక మనిషి మారడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు దాని వెనుక ఎన్ని మాట్లాడాలి అన్ని మాట్లాడతారు ఎన్ని అన్నా నేను చెప్తున్నా కదా నా లైఫ్లో నాకు తెలిసి నా నా సొంత వాళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు నా జర్నీలో నేను ఎంత ప్రియారిటీ నేను మ్యారథాన్స్ చేస్తాను ఫార్టీ టూ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ చేసే అవసరమా అవసరమా అవసరం నాకు అవసరం నీకు అవసరం లేదు నీ మనసు సహకరించట్లేదు నీ నీకు బుద్ధి సహక కరెక్ట్ వర్డ్ ఐ లైక్ ఇట్ బుద్ధి సహకరించట్లేదు నీ థాట్స్ సహకరించట్లేదు నాకు నా లైఫ్లో ఉన్న సిచ్యుయేషన్స్ హ్యాండిల్ చేయడానికి నా శరీరాన్ని నా మనసుని ఆయుధంగా చేయడం కోసం నేనే జర్నీ ఎంచుకున్నా కానీ నా ఈ ప్యాషనే నా ప్రొఫెషన్గా మారి నేను పది మందికి యూజ్ అవుతాను నా లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని నన్ను ఇక్కడికి రికమెండ్ చేసిన నా ఒక వెల్విషర్కి ఖచ్చితంగా నేను సర్వదా రుణపడి ఉంటాను అండ్ సుమన్ టీవీకి రియల్లీ నేను ఒక వాట్సాప్ డీపీ పెట్టడానికి ఇష్టపడేదాన్ని కాదు నా పిల్లలు ఎప్పుడు అమ్మ ఉంటాయి నీ ఫొటోస్ ఎందుకు పెట్టవు అంటే నాకు ఇదే టాంటింగ్లకు భయపడి భలే గుర్తు చేశా నేనే అబ్బా ఎందుకు లే ఇప్పటికే మనల్ని ఏదో చూసి ఎప్పటికీ అందంగా ఉండడానికి కోసమో ఇలా అనుకుంటారు చేసింది అంటుంటారు అనుకుంటారు ఇంకా షో ఆఫ్ ఎందుకు అని నన్ను నేను ఆపుకున్నాను ఎప్పుడైతే సుమన్ టీవీలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చిందో నిజంగా నా ఫస్ట్ నేను ఎప్పుడైతే స్టేటస్ పెట్టానో దెన్ ఐ ఫెల్ట్ నేను ఎంత రిస్ట్రిక్టెడ్గా బతికానా నాకు తెలీదు ఎందుకంటే దాన్ని చూస్తే ఎవరు అనుకోరు నేను ఇలా అలా అనిగి ఉందా అని ఆ బాడీ లాంగ్వేజే ఉండదు అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అబ్బా ఏమీ చేయలేను నేను కానీ ఐ హ్యాడ్ ఇన్ ఐ రెస్పెక్టెడ్ ఎవరైతే ఆ చూపులతో వాళ్ళవి నేను తెలియకుండా వాళ్ళు నాకు చెప్పలే నేను తీసుకున్నా కొన్ని మాటలతో తీసుకుంటాము కొన్ని నీ లుక్స్తో తీసుకుంటాము కొన్ని నువ్వు ట్రీట్ చేసే విధానంతో తీసుకుంటావు నువ్వు అబ్జర్వ్ చేయి కొన్ని మాటలతో అనకుండా కూడా హర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అవే ఎక్కువగా ఇంకా బాధపడుతుంది కరెక్ట్ చెప్పావు అలాంటి వాటిల్లో నుంచి నాకు తెలియకుండా నేను అలా పెట్టుకున్నానా ఎప్పుడైతే పెట్టానో ఓ ఇంత బాగుంటుందా అని అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది నవ్వారు నీకు తెలియదు అందుకే నేను పెట్టమన్నాము అందుకే బాగుంటుంది ఎందుకు పెడతారు వీళ్ళు అనే దాని వాట్సాప్ స్టేటస్ అన్ని ఫొటోస్ రియల్లీ నేను దెన్ ఐ ఫెల్ట్ ఐ వాజ్ రియల్లీ అంటే అంత దబావ్ ఎందుకు పెట్టుకున్నా వాళ్ళు ఎవరు అనలా కానీ నేను పెట్టుకున్నా బికాస్ ఆఫ్ సోషల్గా మన కల్చర్ అని మన కమ్యూనిటీ అని బూల్డ్ బాధ్యతలను ఎత్తుకున్నాము తప్పు ఖచ్చితంగా చాలా ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నావు ఏమని నీకు నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండు డ్యాన్స్ వేస్తే డ్యాన్స్ చేయి వర్షంలో ఆడుకో ఇవన్నీ పెడుతున్నారు నిజంగా నువ్వు అలా చేసిన వాళ్ళు నీకు ఫ్రెండే ఫార్వర్డ్ చేస్తుంది రేపు పొద్దున నువ్వు ఇదే డ్రెస్ వేసుకొని ఇదే డాన్స్ వీడియో ఏదైనా పెట్టు ఆమె కామెంట్ చేస్తుంది ఏం మాట్లాడదు కరెక్టా నీ ఆడియో వేరు నీ వీడియో వేరు నువ్వు ఒక మాట అంటారు నువ్వు అన్న చూడిలా ఇలా కౌగులించుకుంటారా అదే మనుషులు వెనక మాట్లాడతారు ఎంత అంటే కానీ ఒకటి చెప్పనా వాళ్ళు మనస్ఫూర్తిగా మాత్రం పీస్ఫుల్ జీవితాన్ని జీవించరు జీవించరు నీ నవ్వులో ఈ చిరునవ్వు ఉంటుంది వాళ్ళ నవ్వులో ఆ చిరునవ్వు ఉండదు ఎప్పుడు ఒక రకమైన భయం ఒక రకమైన ఇన్ గిల్ట్ ఇన్ఫాక్ట్ ఐ కెన్ సే గిల్ట్ ఎందుకంటే మన వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు అంత ప్రేమగా ఎలా మాట్లాడతావు లోపల ఇదే అర్థం కానికొచ్చి నటన మహానటి అని వేసుకోవాలి మనం నిజంగా కరెక్ట్ చెప్పావురా అది మోస్ట్లీ లేడీస్లో ఉంది ఇది జెంట్స్ అంతా ఉండదు మోస్ట్లీ సో ఈ ఆడవాళ్ళదే ప్రపంచం అని అనుకున్న సో ఈ ఆడవాళ్ళు ఇంతకీ ఆడదానికి ఆడదే శత్రువు దాన్ని మరీ ప్రూవ్ రా బాబు సో ఈ గర్ల్స్ ట్రిప్పు ఇది అది అని ఎన్ని పెట్టుకుంటున్నారు కానీ ఉతిదే అదంతా మళ్ళీ వచ్చి మళ్ళా ఒక ఇద్దరు పేరప్పు మళ్ళా ఒక ఇద్దరు పేరప్పై మళ్ళా బిచ్చింగు మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది కానీ హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యకరంగా నీ జీవితాన్ని నువ్వు ఎదుటి వారిని కూడా జీవించదగ్గట్టు చెయ్యాలి అంటే స్టాప్ దట్ గాసిపింగ్ పక్క వాళ్ళ జీవితాల్లో ఇంటర్ఫియర్ కాకండి పక్క వాళ్ళ క్యారెక్టర్ని వేలెత్తి చూపే అధికారం నీకెవరిచ్చారు తిండి పెడుతున్నావా తల్లి తండ్రికి తప్పిచ్చి ప్రపంచంలో ఏ ఒక్కరికి అధికారం లేదు హా నువ్వు చదువు చెప్పావా గురువుకుంది నువ్వు నేను కష్టంలో వచ్చిన ఉన్నప్పుడు నువ్వు ఆదుకున్నావా అధికారం ఉంది హక్కు ఉంది కానీ ఇవేవి లేకుండా నువ్వు నీకు మాట్లాడే అధికారము లేదు ఖచ్చితంగా ఎప్పుడు ఉంది నువ్వు సొసైటీకి హాని చేస్తున్నావా నీ కుటుంబానికి నీ పిల్లలకి హాని చేస్తున్నావా ఖచ్చితంగా ప్రశ్నించే ఎవరైనా నా అన్న ప్రతి మనిషి ఖచ్చితంగా నువ్వు ఎందుకు రోడ్డు మీదకి తీసుకెళ్ళి ఎవరినైనా పిల్లోని టకా టకా కొట్టు వంద మంది వచ్చి ఆపుతారు ఖచ్చితంగా హక్కుంది అదే అదే పిల్లవాడు ఎవరినైనా పొడుస్తున్నాడు ఏదైనా దొంగతనం చేస్తున్నాడు ఈ వంద మంది కూడా కొడతారు యు గాట్ ఇట్ అదే ఇంట్లో చిన్న తప్పు ఏదో వాళ్ళింట్లోనే దొంగలించారు ఈ మదర్కి కొట్టే హక్కు ఉంది ఇది ఎవరు ఆపరు లాట్ ఆఫ్ డిఫరెన్స్ కొట్టడంలోనే దీన్ని నువ్వు పరిగణించాల్సి ఉంటుంది సో కాబట్టి ఎవరికి ఎక్కడ ఇంటర్ఫియర్ అయ్యి ప్రశ్నించాలి ఎవరిని ఎంతవరకు కమెంట్ చేయాలి ఎవరిని ఎంతవరకు జోగ్గా బిచ్చింగ్ చేయాలి గాసిపింగ్ చేయాలి లావ్ ఉందా సన్నగుందా జుట్టిట్లుందా ఏంటి నీకు పార్టీకి వెళ్ళావా చక్కగా హ్యావ్ ఫన్ వీలైతే ఏదో అన్నారు కదా వీలైతే ఒక కప్పు కాఫీ నాలుగు మాటలు మంచి మాటలు ఒక మంచి కాఫీ ఒక మంచి డిన్నర్ ప్రసాదత ఒక మంచి హగ్ ఒక మంచి మాటతో బయటికి రావాలి కానీ ఒక పెయిన్తో ఒక బాధతో నిన్ను ఎప్పుడు కర్స్ చేసుకుంటూ నీకు మంచిది కాదు అన్న వాళ్ళకి పడ్డవాళ్ళు ఎలాగో అనుభవిస్తుంటారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈ గోసిప్పింగ్ అనేది చాలా పెద్ద టాపిక్ మనం మాట్లాడుకుంటూ పోతే బట్ చూసిన తర్వాత అట్లీస్ట్ అనేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటుంటారు అట్లీస్ట్ ఎవరైతే ఆ భారిన పడుతున్నారో వాళ్ళు ఎట్లీస్ట్ మారాలని కోరుకుందాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఎవరైనా సరే టీనేజర్స్ పిల్లలు ఉండుండి కొన్ని మేము చెప్పుకోలేకపోతున్నాం పేరెంట్స్ మాకు ఆ స్పేస్ ఇవ్వట్లేదు మేము మాట్లాడాలి అనుకుంటున్నాం అను కానీ లేదా పేరెంట్స్ ఒకవేళ పిల్లల లైఫ్ స్టైల్ని కొంచెం కొత్తగా డిజైన్ చేయాలనుకుంటున్నాం వాళ్ళు మాట వినట్లేదనో లేదంటే మీరు ఇందాక అన్నట్టుగా ఎవరినో చూసి వీళ్ళు అదే ఫాలో అవుతున్నారు యాక్చువల్గా మేము అది కాదు అన్న పేరెంట్స్ కూడా చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలనుకున్న మీ అపాయింట్మెంట్ కోసం ఎవరైనా అప్రోచ్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా అండి అట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో మీరు అన్నట్టు చెప్తే వినేవాళ్ళు తక్కువ ఇంకొకటి మన చుట్టుపక్కల ఎక్కడైనా చెప్పుకోవాలన్న భయం సజెషన్స్ ఇచ్చేవాళ్ళు తక్కువ ఒకవేళ పుసుకున మనకి ఇచ్చినా కూడా మళ్ళీ ఎవరికి చెప్పుకుంటారు అన్న భయంతో ఒక రకమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు పిల్లలు ఇటు పేరెంట్స్ ఒక భయంకరమైన క్లాష్ నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో సో ఖచ్చితంగా నేను చాలా బ్లెస్డ్ ఎందుకంటే నా దగ్గరికి చాలామంది పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఈ సమస్యలతో రావడం జరుగుతుంది సో నేను ఐఎమ్ ఏ మోడ్రన్ కమ్ పేరెంట్స్కి వీళ్ళిద్దరికి మధ్యలో బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేయగలుగుతాను బికాజ్ ఎందుకు అంటే నేను డీల్ నేను టీనేజర్స్తో డీల్ చేశాను కాబట్టి నా పిల్లలే తీసుకోండి చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చాను చాలా సింపుల్ లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు మదర్స్ పిల్లల ఖచ్చితంగా దే కెన్ కాల్ అన్ ది క్రాలింగ్ నెంబర్ టు గెట్ దట్ థ్యాంక్ యూ మ్యామ్ యూ